ਕਿੰਤਾ ਸੀ ਤੂੰ ਦੇਣ ਕੀ ਦੇਣ ਕੀ ਚਲੋ ਚਲੋ ਨਾ ਤੋ ਬੱਚੇ ਅੱਤਾ ਰਿੰਟ ਕੀ ఇద్దరు ఎవరో తెలియాలంటే ముందుగా వీళ్ళకి వెల్కమ్ చెప్పాలి. సో ప్లీజ్ వెల్కమ్ ఆటో రాపర్స్ అండ్ ముక్కు అవినాష్. గల్ల మట్టి గుంజుతాంది దీని సూపే, నన్ను మట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే, దీని బుంగ మూతి సుద్ద నాకు బుంగు తిన్న కోతి లెక్క సింధులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామా, ఇప్పుడు రాబోతున్న వారు ఎవరంటే డాన్సింగ్ లో ఈ మధ్య ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేశారు ఇద్దరు. సెన్సేషన్ పక్కన పెడితే చూడడానికి చాలా చాలా క్యూట్ కపుల్, అండ్ వాళ్ళిద్దరిని చూస్తుంటే ఆహా కడుపు నిండిపోయింది కదా అనిపిస్తుంది. నౌ ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ది రియల్ కపుల్ ఇంద్రనీల్ అండ్ మేఘనా. చురుముచ్చింది, చెమటొట్టింది, నడుపుట్టింది, పెంగొచ్చింది, అమ్మొచ్చి, సోయొచ్చి, సిగులొచ్చి, పొగలొచ్చి, మధ్యరాత్రి మెలుగు వచ్చి, ఏడు మేము కన్నుకొచ్చి, ఏటేటో చూసానండి మీ డాన్సింగ్ సెన్సేషన్ లో. నాకు ఇంద్రనీల్ గారు లేడీ గెటప్ వేసుకొని చేసిన సాంగ్ అంటే భలే ఇష్టం, కాబట్టి మేఘన గారు విత్ యువర్ పర్మిషన్ ఆయన సోలోగా ఒక ఐటమ్ సాంగ్ చేస్తారు. రెడీ, మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. 3, 2, 1, మ్యూజిక్. కానీ ఇదే పర్ఫార్మెన్స్ మా ఆటో గారు చేస్తే వన్స్ అగైన్ ఎ హార్టీ వెల్కమ్ టు ఇంద్రనీల్ గారు అండ్ మేఘన గారు. బట్ ఫస్ట్లీ కంగ్రాట్యులేషన్స్. ఒక్కసారి ఫర్ us ఇంద్రనీల్ గారు, వన్స్ అగైన్ ఇఫ్ యు ప్రపోజ్ మేఘన గారు, వి వాంట్ టు సీ దట్ ఫ్రేమ్. డెఫినెట్లీ యా. వచ్చారు కాబట్టి కొంచెం పోయెటిక్ గా, కొంచెం క్రేజీగా, డిఫరెంట్ గా ఉండాలి, రొటీన్ గా ఉండకుండా. యాక్షన్. వావ్, వాట్ ఎ బ్యూటీ. హా నెవర్ నెవర్. ఆ బుగ్గలు చూడు ఎలా మెరిసిపోతున్నాయో. అయ్యో అయ్యో, ఆ నోస్ దొండపండు నోస్ నోస్. ఏంట్రా ప్రపోజ్ చేసే ముందే ముట్టేసుకుంటావా? మమ్మీ ఉంది ఇక్కడ పక్కన. అసలే అయితే వీళ్ళ తాతయ్య ఉన్నాడు పక్కన. మనవడా నువ్వు రెచ్చిపో. ఏం అర్హతలు ఉన్నాయి నీలో అన్న కూతురికి నీకు ఇచ్చిన ఎంజాయ్? అర్హతలు ఆవిడ చూసిందండి నాలో. ఏం చూసావే? నన్ను బాగా చూసుకుంటాడమ్మా, నాకు నమ్మకం ఉంది. నేను అర్థం చేసుకుని మీకు 2 మినిట్స్ ప్రైవసీ ఇస్తున్నా, మాట్లాడుకోండి. అలాగే. ఏం మాట్లాడతాను, నేను కూడా ఇంటా. మీ తాత మంచోడు కాదు, మా అమ్మ చూడు ఎంత మంచి. ముసలోడికి మీరు మాట్లాడుకోవచ్చు. ముసలోడికి కాదనుకుంటా, ఏజ్ అయిపోయింది కదా. ముసలోడైనా గట్టోడినే, ఇప్పుడు పెళ్లి చేసి చూడు, చూపెడతా. కంటిన్యూ. సారీ. సంపంగి లాంటి ముక్కు, దొండ పండు లాంటి పెదవులు. వాట్ ఇస్ దిస్? రియల్లీ నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను డార్లింగ్. ఐ లవ్ యూ సో మచ్. విల్ యూ మ్యారీ మీ? గెట్ ఆన్ టు ది నీస్ నీస్. విల్ యూ మ్యారీ మీ? ఆల్వేస్. ఇదే
ఇప్పుడు మా ముక్కు ఆటోని ప్రపోజ్ చేస్తాడు, ఎలా చేస్తాడు? ఇప్పుడు అబ్బాయి రామ్ ప్రసాద్, అమ్మాయి నువ్వు ఒక్కొక్క పార్ట్ వర్ణించుకుంటూ ఐ లవ్ యూ చెప్పాలి. రామ్ ప్రసాద్ పొట్ట. రేణు అమ్మాయిరా. అమ్మాయినా? ఐదు నుంచి నించుంటే బాగుంటది, మంచి ఫీల్ వస్తుంది. రామ్ ప్రసాద్ పొట్ట లోపలికి అనుకో. నా పాట చెప్తున్నావా? నీ గురించి ఏమనుకున్నా నేను? అవి ఏవి? పచ్చ గడ్డి లాంటి నీ జుత్తు, మా వీధిలో ఉన్న వాటర్ ట్యాంక్ లాంటి నీ ముక్కు, మా ఇంటి పక్కన పెద్ద కాలువ ఉంది దానిలాంటి నీ పెదాలు, ఇంకొంచెం పైకి వెళ్తే మొత్తం మా ఇంట్లో ఉన్న డ్రైనేజ్ అంతా ఇక్కడే ఉంది. ఫుల్ బాటిల్ లాంటి రెండు నీ కళ్ళు. బట్ నాకు నచ్చలేదు. నాకు మనం చెప్పాను, ఇవన్నీ తిరుగుతున్నాను ఇప్పుడు నేను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అసలైన రోస్టింగ్ స్టార్ట్ అవ్వాలంటే యూ ప్లీజ్ సిట్ అండ్ ఎంజాయ్ ద షో. థ్యాంక్ యూ. మా సెలబ్రిటీస్ వచ్చేసారు, మా కమెడియన్స్ వచ్చేసారు. లెట్స్ స్టార్ట్. పంచ్ పటాకా. సో ఈ రోజు పంచ్ పటాకాలు ది టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో మన ఎదుటోడికి మనం దండం పెడతాము. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ శ్రీలేఖ. శ్రీలేఖ, ఆ అందమైన కప్పుల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది నీకు? చిల్కా గోరింకల్లా. వెరీ గుడ్. చెప్నారా? ఎగ్జామినేషన్ హాల్ లో ఇన్విజిలేటర్ వచ్చి బుక్ ఇచ్చి రాసుకో అమ్మ ఆన్సర్స్ అంటే దండం పెట్టాలని. ఓ నో, పాజిటివ్ గా. నిజంగా ఎప్పుడైనా అయిందా నాన్న అట్లా? ఓ లెక్చర్ వస్తే తాడే తెచ్చిస్తాడని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన్నే నీ లెక్చరర్ అనుకుందాం, వెళ్ళి బుక్ ఇచ్చేస్తా. అవినాష్, నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు, ఎగ్జామ్ రాయను సీరియస్ గా. వణుకు 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 వణుకు, కొట్టు కొట్టు. వాళ్ళ డాడీ చిల్లరలో కొట్టద్దు అన్నట్రా. బుక్ ఇవ్వరా లెక్చరర్ గా? వీడు ప్యూనే, బుక్ ఎందుకు ఇస్తాడు? అమ్మా అప్పుడే లెక్చరర్ అంటారు, అప్పుడే ప్యూన్ అంటారు. ఓకే నెక్స్ట్. డాడీ పర్మిషన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి బాయ్ ఫ్రెండ్ ని కలవడానికి పంపించినప్పుడు దండం పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పు. కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరు ఏమి కాదు. ఇంద్రనీల్ గారు మీరు డాడీ, వైఫ్ వచ్చేసి ముక్కు అవినాష్, మీరు బాయ్ ఫ్రెండ్. ఆమె తర్వాత ఆపరా ఆపరా అంటారు మన దగ్గర. మీకు విషయం తెలుసా? మీరు నన్ను చేసుకోవడం చాలా అదృష్టవంతులు. ఇలాంటి అమ్మాయి మీరు ఎక్కడ చూసారా? అబ్బా నీ ఖాళీగా ఉండి క్యారెక్ట్ పన్నెండు క్యారెక్ట్ చేస్తాను. అరే పన్నెడ కాల్బట్టు, అరే పన్నెడ కాల్బట్టు. ఎలా ఉన్నాడే? ఎవరు? బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? అన్నే అనుకునే వాళ్ళని. అంటే మీరు కన్నోళ్ళు కాదా అని మీకు తెలియదా? బాయ్ ఫ్రెండా మీ కొడుక కూడా తెలియదా? అంటే ఎవరు తెలుసు ఇతను? సరే ఏమండి, అబ్బాయి చాలా బాగున్నాడు. ఏంటి బాగున్నది? ఇంట్లో వచ్చినప్పుడు పని చేస్తున్నాను, మీ అమ్మకి లేస్తున్నాను, బయట కనీసం మనసు లేదా? ఇన్ని రోజు నీకు రోజు అన్నం పెడతాను, టిఫిన్ పెడతాను. ఇలాంటి వాడిని నీ ఇంట్లో పని కూడా పెట్టుకుంటా? నువ్వు పెట్టింది నువ్వే, పెట్టింది నువ్వే. అబ్బా మళ్ళీ క్యారెక్టర్, మా పక్కిన్నోడు క్యారెక్టర్ ఇప్పుడు, పక్కిన్నోడు క్యారెక్టర్ ఇప్పుడు. ఇచ్చేయండి, డబ్బులు ఇచ్చేయండి. ఉండు నువ్వు కొంచెం, నువ్వు నోరు మూసుకుని కూర్చో. అయ్యో మీ ఎత్తు చూడలేదు. ఇది పెరిగింది కానీ ఇది పెరగదా? డబ్బులు తీసుకుని మంచిగా షాపింగ్ చేసి. ఎంత ఇస్తున్నారు? ఎంత ఇస్తున్నారు? కాలు మొక్కండి. మావయ్య మీరు దేవుడు. మావయ్య మీలాంటి మావయ్యలు ఉంటే అసలు ఎవ్వరికి ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి.
హై దిస్ ఇస్ ఆర్తి. వాళ్ళని చూస్తే వాళ్ళకి ఆర్తి ఇచ్చి దిష్టి తీయాలని ఉన్నది కదా. నీ కూడా అట్లాంటి భర్త వస్తే ఏం చేస్తావు? అసలు ఉంటానా స్విట్జర్లాండ్ ఎక్కడో ఎక్కడో. నీ పేరు ఆర్తి, నీ పేరు ఆర్తి, వాళ్ళిద్దరిని చూస్తే మన అందరికి కలుగుతుంది స్ఫూర్తి. చూస్తే అనిపిస్తుంది పీకి నవ్వుతి. అబ్బా అంత బాగుందా దేవుడా, నువ్వు ఉన్నావు దేవుడా. ఏగో ఆడు కట్టప్ప, నువ్వు బాహుబలిలో దేవసేన పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ని అనుకున్నావా కట్టప్ప అని ఫోర్స్ గా చూడాలి. చిట్టి పేరుస్తున్నాను రామ్ ప్రసాద్, చిట్టి పేరుస్తున్నాను అని చెప్పు. అంటే నాకా, అంటే నాకా? నువ్వు బల్లాల దేవా అన్నట్టు అర్థం చేసుకో. బాహుబలి నన్ను అక్కడ నుంచి టర్న్ తీసుకో. ఎందుకమ్మా పుల్లలు ఏరుకుంటున్నావు? పొయ్యిలోకి పొయ్యిలోకి. ఎందుకు పిసాలేక పుల్లలు ఏరుకుంటున్నావు? పిసానా పిసానా. రెడీ యాక్షన్. ఎందుకమ్మా దేవసేన పిచ్చిదాన్ల పుల్లలు ఏరుకుంటున్నావు? పుల్లలు ఏరుకోవడానికి నేను పిచ్చిదాన్న కనిపిస్తున్నా కట్టప్ప. ఎందుకమ్మా పిచ్చిదాన్ల పుల్లలు ఏరుకుంటున్నావు? పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్ల కనిపిస్తున్నా కట్టప్ప. మరి ఎలా కనిపిస్తున్నారు, మరి ఎలా కనిపిస్తున్నారు? ఆటో రామ్ ప్రసాద్ వాడేవాడు అని అనుకుంటుంది. ఐ డోంట్ నో రియల్లీ, ఐ డోంట్ నో రియల్లీ. ఆటో రామ్ ప్రసాద్ గారికి చితి పేరుస్తున్నా. రెడీ యాక్షన్. పుల్లలు ఏరుకోవడానికి పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా కట్టప్ప. అన్నకొని వేలి ఒకసారి ఇదే డైలాగ్ ఇంద్రనీల్ గారు. అమ్మో హైట్ డిఫరెన్స్. నువ్వు లిఫ్ట్ తీసుకున్నా అరగంట పడుతుందా? యాక్షన్. ఎందుకమ్మా ఇంద్రనీల్ అమ్మా ఇప్పుడు నేనే పెద్ద ఉన్నా. నిప్పులే శ్వాసగా గుండెలో ఆశగా తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంఖ్యళ్ళు. ఎందుకు తల్లి నాడేలాగది నాడేలాగది? ఎన్ని సంవత్సరాల నుంచి నిన్ను ఇలా బందీగా చూడాలి? ఒక్కసారి ఊరు ఈ రాజ్యంలో వాళ్ళందరినీ చంపి నిన్ను బయటికి పంపిస్తాను ఒక్కసారి తల్లి. ఎందుకమ్మా ఇంకెన్ని రోజులు పేపర్లు ఏర్పించావు? కట్టబా ఆవిడ మసాలా దోశ. కట్టబా లేదు పుల్లలు ఏరుకోవడానికి. పెడతారా
ఆ ఆటో రామ్ ప్రసాద్ కి చితి పేరుస్తున్నాను. దేవసేన అదిగో అక్కడే ఉన్నాడు, వాడిని చంపే పో. వాడు ఆల్రెడీ బొందలగడ్డలో ఉన్నాడు. వాడు నాకు కావాలి, తీసుకోండి వెళ్ళి. ఇక్కడికి రావాలి, పద అందరం చంపు లేచి. అమ్మాయిలని మేకప్ లేకుండా చూసినప్పుడు వాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది అన్న. ఇంట్లో మీ చెల్లెలు గానీ మమ్మీ గానీ వితౌట్ మేకప్ ఉంటారా, మేకప్ వేసుకుంటారా? మీ మమ్మీ అమ్మాయి కాదా? ఒక దేవత. ఆమె అమ్మాయి కాదు, దేవత. దేవత చెల్లెలు కూడా దేవత స్వరూపమేరా? పబ్బుకి తీసుకెళ్తా అని ప్రార్థన చేయడానికి గుడికి తీసుకెళ్ళినప్పుడు దండం పెట్టాలనిపిస్తుంది. అంతేకాదు ఇప్పుడు అదే చేస్తున్నా తెలుసా, పబ్బుకి వెళ్ళే ముందు దేవుడి దగ్గర పోయి డ్రంక్ ఇంట్రైలో ఎవడు పట్టుకోకుండా చూడు దేవుడా. ఓకే నెక్స్ట్, పక్కింటోడు సోది పెట్టినప్పుడు దండం పెట్టాలనిపిస్తుంది. అరే పక్కింటోడా పోరా. నీ వాళ్ళ హస్బెండ్, నీ వాళ్ళ హస్బెండ్ ఏదో ముక్కోటి వేసుకుని అత్త కేటర్ నువ్వే, పిల్లం కేటర్ నువ్వే, భార్య అన్ని నువ్వేనా? హాయ్ వినిత, వచ్చాడ్రా బాబు సోది పిల్ల. ఏం చేస్తున్నావు, ఇంకా బ్రష్ చేయడం కంపొస్తుంది. నీ వాస నీకే వస్తుంది. వస్తుందా? సదా బయటికి వెళ్దామండి. అల్లే అల్లే, ఇంట్లో పల్లీలు ఎందుకు అమ్ముతావరా? హాయ్ ఆంటీ, బాగున్నారా? ఏంటి వంట ఏం చేశారు, చపాతి ఏం చేశారు, పూరి ఏం చేశారు? హాయ్ అంకుల్, మీరు హెయిర్ స్టైల్ చేశారు, అబ్బా బాబాలు స్పెషల్ గా ఉన్నాయి. అయినా కొట్టో తిరిగి అయితే, కొట్టో తిరిగి అయితే. నేను ప్రేమించిన వాడిని మా పేరెంట్స్ తీసుకొచ్చి వాడిని పెళ్లి చేసుకున్నప్పుడు దండాలు పెట్టాలనిపిస్తుంది. సూపర్. అలా చేయాలి ప్రతి అమ్మాయి. భార్య చేతుల్లో కష్టపడుతున్న భర్తని చూస్తే ఎవరికైనా దండం పెట్టాలనిపిస్తుంది. అందుకే ఈ సందర్భంగా మనము ఇంద్రనీల్ గారికి అందరికి నమస్కారం. సాంగ్ చేసుకోండి, అందరం నించుందాం. మేడం కి కూడా ఒక సాంగ్. ఆ వందనాలమ్మా, నీకు 200 అమ్మా. పంచపడాక అయిపోయింది కాబట్టి ఇప్పుడు ముక్కో వినాష్ నువ్వు చెప్పు, ఎలాంటి సందర్భాల్లో నీకు ఎదుటి వాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది? అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. రామ్ ప్రసాద్, ప్రపంచం ఎంత పెద్ద ముక్కు నీకు తప్ప ఎవడకు ఉండదురా బాబా. బాబా మేఘన గారు, ఎలాంటి సందర్భాల్లో మీరు ఎదుటి వ్యక్తికి దండం పెడతారు? సూపర్ ఆన్సర్. ఆలోచిస్తున్నప్పుడు నా వల్ల కాదురా అని అంది, అది కదా మీరు చెప్పాల్సింది. ఇంద్రనీల్ గారు, చాలా విచిత్రమైన వాళ్ళని ఎంట పడుతున్నప్పుడు దండం పెట్టాలనిపిస్తుంది. అంటే అవినాశ, అవినాశ. ఒరే ఆపురా నన్ను, నాయనకి పడకరా అన్న కూడా పడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి దండం పెట్టాలి. చాలరా బాబు, అని నాటి టైప్ కాదురా. సో ఇంద్రనీల్ గారు, మేఘన గారు, అస్సలు సిస్సలు అయిన రోస్టింగ్ స్టార్ట్ అవుతుంది. గెట్ సెట్ గెట్ రెడీ, లెట్ వెల్కమ్ రామ్ ప్రసాద్ అండ్ ముక్కు. సో ఇంద్రనీల్ గారు, వీళ్ళందరికీ ఇంకా కొంతమంది తెలియపోవచ్చు, ఎందుకంటే వీళ్ళు అప్పుడు ఆ టైం ఇంకా స్కూల్లో, ఇప్పుడు ఇంకా ఇంటర్ అనుకుంటే లేదా? అంటే ఇతను కూడా అప్పుడే పుట్టాడు కాబట్టి. ఇంద్రనీల్ గారు టీవీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్. అతని కోసం నిజంగా అమ్మాయిలు అమ్మాయిలు కోసుకున్నారు అతని కోసం సార్. ఎంత ఫాలోయింగ్ అంటే అమ్మాయిల్లో బీభత్సం మాట అప్పుడు. ఇప్పటికి స్టిల్ నువ్వంటే ఈడికి ఇష్టం.
వీళ్ళ లవ్ స్టోరీ గురించి మీకు అందరు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియపోవచ్చు. సో ఒక సీరియల్ లో సార్ హీరో, అదే సీరియల్ లో మేడం ఏమొచ్చి అత్తగారు. వీళ్ళ కూతురికి సార్ లవ్ చేసేవారు అన్నమాట, బయటకు వచ్చేసరికి అత్తలు లవ్ చేస్తున్నారు. ఇది అబద్ధం కాదు, నిజం అవునా కదా సార్? లాస్ట్ టైం మొన్న నా రోడ్డు మీదతో ఒక మామకి 7 డేస్ నాకు లవ్ చేయాలనిపించింది. ఆవిడ చూస్తే నాకు వాళ్ళ మనమల్ల లవ్ లేవని. సో ప్రేమ ఎప్పుడు పడుతుంది ఎవరు తెలియదు. సో క్యారెక్టర్ పరంగా అత్తగారు, సో బయట ఆవిడ సో క్యూట్. ఇప్పుడు అదే సీరియల్ మనం చేసి చూపిస్తే ఎలా ఉండో చూద్దాం. ఇప్పుడు నేను వచ్చేసేమో మేఘన గారు అత్త క్యారెక్టర్. సో హీరోయిన్ క్యారెక్టర్ మాకు ఒక టీమ్కి వస్తుంది మనకి. ఎవర్ గ్రీన్ డైరెక్టర్ రాజమౌళి గారు క్యారెక్టర్ చేస్తుంది మిస్టర్. సో ఇంద్రనీల్ గారు వచ్చారు లొకేషన్ లోకి. హైలైట్ గారు ఏంటి సార్ సీన్ ఏంటి? హీరోయిన్ కి అత్తకి మధ్యలో కొట్లాట అవుతుంది సార్. సో మధ్యలో వెళ్ళి అత్తగారికి సపోర్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడతారు. హాయ్ నీలు, ఎంతో క్లోజ్ గా మూవ్ మాట్లాడాలి అంతే కదా. సో అత్తగారి క్యారెక్టర్ అది. నేను ప్రపోజ్ చేస్తాను సార్ అయితే. ఓకే యా, అదే చేయండి. ఆ ఎపిసోడ్ నెంబర్ చెప్పండి. 243. అమ్మా ఏంటి, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది నాకు ఇద్దరు మంచి పెళ్లి. ఏంటి శ్రావంతి, లేదు అదే కరెక్ట్ సార్, ఈ సీరియల్ ఫిట్స్ ఉంటాయి అవి. కరెక్ట్, హీరోయిన్ ఒకసారి మనం గట్టిగా ఏమైనా ఇవ్వచ్చు ఇవ్వచ్చు. ఇన్ని రోజులు ప్రపోజ్ చేస్తే కనీసం నా వైపు చూడట్లేదు, మాట్లాడలేదు. మా అమ్మగారితో ఒకసారి మాట్లాడ, మమ్మీతో మాట్లాడతాను. ముందు నీ ఒపీనియన్ చెప్పు నాకు. అమ్మా చెప్పు, అవేంటి ఆలోచిస్తున్నా వైపు? ఏదైనా సరే మా అమ్మగారిని ముందు అడిగిన తర్వాత నన్ను అడుగు. సరే మేడం. అది కాదు మేడం, మీ అమ్మాయి అల్లుడు గారండి. ఓ అల్లుడు గారు, సారీ. కూతురికి ప్రపోజ్ చేస్తున్నారు, మీరు అగేన్స్ట్ ఉండాలి, కోపంలో ఉండాలి. సారీ సార్, మా అమ్మకి కొంచెం పిచ్చి. మీరు పర్సనల్ బయట అండి, ఇక్కడ కాదు. నీకోసం చచ్చిపోవడానికి రండి, చంపడానికి రండి, అర్థమైందా? ఆవిడ అలా చూస్తున్నా రేపు ఏం చేస్తో తెలియదు. అవసరం నేను ఇంట్లో తీసుకెళ్ళిపోతాను. నీరు ఏ విషయమైనా సరే నువ్వు మా అమ్మతోటి ముందు మాట్లాడాలి. అమ్మ 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 మధ్య అమ్మ ఎవరైతే అసలు ఒక్కసారి నీకు చూడండి అత్తయ్య గారు. అది కాదు అత్తయ్య గారు, మీ అమ్మాయిని నేను ప్రేమించు. ఇంటూ చెప్పడానికి వచ్చాడు, ఇంపార్టెంట్ విషయం ఒకసారి వినరాదు. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం, కాదంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఎంత క్యూట్ గా ఉన్నారు తెలుసండి. ఏంటి ఇంద్రనీల్ గారికి ఏమవుతుందండి సార్? ఆవిడ ఏంటి సార్ నావే బదులు వస్తుంది ఆవిడ. మేడం ఏమైంది మేడం మీకు? నేను యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ. మేడం మీరు కోపం మీద ఉండాలి, కోపం కోపం. రెడీ చెప్పండి సార్. రెడీ యాక్షన్. ఇందులో ప్రేమిస్తుంటే నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా? మళ్ళీ స్టార్ట్ అయింది. మీకు చెప్తుంటే అర్థం అవ్వట్లేదు. అమ్మా ఏం చేస్తున్నావే? సారీ. ఏం మాట్లాడుతున్నావు? అతను ఒక్క మాట నవ్వనుకో చంపేస్తా. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఈ సీరియల్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, నేను పోతున్నా. వెళ్ళిపో, మాకు అదే కావాలి. వీళ్ళిద్దరూ ఇంకా లవ్ చేయడం స్టార్ట్ చేస్తారండి. పార్క్ లో కలుసుకుని మాడుకున్నారు, ప్రపోజ్ చేసుకుంటున్నారు అన్నమాట. సో ఇంద్రనీలు కొంచెం రెడీగా ఉన్నాడు, కానీ అమ్మాయి రెడీ అయిపోయింది ప్రపోజ్ చేయడానికి. సో లేదా పార్క్ లో కలుస్తున్నారు, ఫస్ట్ టైం ఆరోజు కలడం. షూటింగ్ తర్వాత టైంకి వస్తాం, ఇంకా రాలేదేంటి? ఇంకా రాలేదే. ఏ పక్కెలాడుకో అమ్మ, పక్కెలాడుకో ఆడుకో. ఆ కిడ్స్ పార్క్ బామా, పేరెంట్స్ ఎవరో పిల్లలు వదిలేసారు, తీసుకెళ్ళండి. నీతో చాలా మాట్లాడాలి, నాకు సిగ్గేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇంద్రు?
చూసుకోవాలి కదా. నీకు విషయం చెప్పాలనుకున్నా, నాకు సిగ్గు, నాకు సిగ్గు వస్తుంది. అమ్మా ఎవరో పిల్లలు వెళ్ళేసారు, పార్క్ తీసుకెళ్ళండి. ఇంద్రు నీనే మేఘనా? మేఘనా యూ అత్త క్యారెక్టర్ యూ మేఘనా? మేఘనా. ఓ మై గాడ్. కాదు మరి అది సీరియల్ రేట్ ఎంత ఉన్నావు? హీల్సా? హీల్స్ కాదు, ఒక స్టూల్ వేస్తారు. ఓ మై గాడ్. నువ్వు అంటే నాకు పిచ్చి ప్రాణం. ఏం పర్లేదు, అవసరం అయితే నేను డాటర్ తీసుకెళ్ళి నేను హైట్ చేయించుకుంటా. హైట్ దా, దాని బదులు నువ్వే కాలు కట్ చేయించుకోవచ్చు కదా. వద్దులే, ఇలాగే మేము చేస్తాను. నీకు ఎప్పటి నుంచి మాట చెప్దాం అనుకుంటున్నా? చెప్పు. చూడడానికి అత్త క్యారెక్టర్లు చేస్తుంటావు కానీ నువ్వు ఐశ్వర్య కానీ బాగుంటుంది తెలుసా? అదే జోక్ చెప్తాను అవ్వా. నువ్వు మా ఇంటికి వెళ్ళి మమ్మల్ని నొప్పించలేవు, మా ఇంట్లో వెయిటింగ్ దా. ఇంద్రు స్టూల్ తెచ్చి మర్చిపోతావు మళ్ళీ. ఇంద్రనీల్ గారికి లేడీస్లో మంచి ఫాలోయింగ్ అండి అప్పుడులో. సో ఆ ఫాలోయింగ్ ఎలాగో చూద్దాం. తర్వాత ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిలు ఇప్పుడు ఆంటీలు అయిపోతారు కదా, వాళ్ళ ఫాలోయింగ్ కూడా చూద్దాం. నేను అమ్మాయి ఫ్యాన్గా ఇంద్రనీల్ గారు. ఇంద్రనీల్ గారు అప్పుడే షూటింగ్ చేసి వస్తుందన్నమాట. పిచ్చిదా? మా బ్యాచ్ పెద్ద పిచ్చిది. సార్ ఓ మై గాడ్ సార్, సీరియస్లీ సార్, సూపర్. సీరియస్ కాదు, సీరియస్ లో చేస్తుంటా నేను. సార్ ఓ మై గాడ్ సార్, మీరు దూరం ఉండమ్మా, పైకి పడిపోయి హక్ చేసుకుంటారు, ఇలా పట్టించుకుంటే ఎవరు అనుకుంటారు? అన్ని చేసి ఆ మళ్ళీ ఆ మళ్ళీ. సార్ సార్ ఒక సెల్ఫీ సార్, ప్లీజ్ సార్ సార్, ఒక సెల్ఫీ సార్, ప్లీజ్ సార్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ నేను దాంట్లో పడతాను. వెళ్ళిపో సార్, సెల్ఫీ తీసుకో. కథలు పడుతున్నావా? ఇప్పుడు ఇంద్రనీల్ గారు 10 ఇయర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు అమ్మాయిలు అందరూ ఆంటీలు అయిపోయారు, ఇంత పొట్టలు వేసుకుని వస్తారు ఇప్పుడు. హాయ్ ఇంద్రనీల్. అది కదండి టెన్షన్, కచకచా కచకచా. ఇంద్రనీల్ ఇంద్రనీల్ చేది చేది ఇంద్రనీల్. నువ్వు ఇంద్రనీల్ అవుతుంది, ఇంద్ర పాలైతుంది నాకే. ఇంద్రనీల్ తెలీదు. ఇంద్రనీల్ తెలీదు తెలీదు. ఇంద్రనీల్ గారికి అండ్ మేఘనా గారికి ఒక వండర్ఫుల్ సర్ప్రైజ్ ఉండబోతుంది. ఆ సర్ప్రైజ్ ఏంటి అని తెలియాలని అంటే ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ ఆర్ ఇంద్రనీల్ అండ్ మేఘనా. ఇంద్రనీల్ గారు చదువుకునే టైంలో ఒక లవ్ స్టోరీ ఉన్నది, అది ఎవరు తెలియదు, అది మేము చేసి చూపిస్తాం. ఆ సైకిల్ దాన్న ఏం సైకిల్ దొక్కుతానా, గిని గిని దొక్కుతానా, ముంగడవో. అబ్బా
ఏంది నీ కథ ఏది ఎందుకు వచ్చినావు? నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఒకటి కాదు రెండు చెప్పింటా. నీ పేరేం పేరు? లక్కలమ్మ. లక్కలమ్మ ఐ లవ్ యూ అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా. అవునా? తెలుగు మీద నాకు తెలియదు, అందుకే అడిగాను. అసలు నువ్వు దీంట్లో పని మంచివా? ఏంది ఆయావా? ఇరా లేదు కదా. స్టూడెంట్ స్టూడెంట్ సరే పోయి ఇక్కడికి వెళ్ళవో. నేను పోతానా మరి. ఆగో ఆగో, నేను నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. నిన్ను మొదటి సంవత్సరంలో చూసినప్పుడే నీ మీద మనసు పడ్డా. ఇంకేడన్నా పడ్డా? ఇంకేడన్నా పడ్డా? అప్పటి నుంచి నీ ఎంబడి పడ్డా, ఇప్పుడాకా నీ ముంగడ పడ్డా. ఏ పని పడలేదా నీకు? నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఇస్తానవయ్యి, ఇస్తానవయ్యి. తెలుగు మీడియంలో తెలుగునే చెప్పినా కదా నేను ప్రేమిస్తున్నా అని ఇంత ముద్దుగా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? లవ్ చేయాలి, లవ్. ఇద్దరం పార్కు అదే గప్ప గప్ప. ప్లీజ్ ఒప్పుకో, నీ కాలు మొక్కుతా. కాలు మొక్కుతావా? దేనికి? ఒప్పుకో. నడే దాకు సిగ్గులేదా? మొత్తం పడేస్తున్నావు సైకిల్ ని. ఒప్పుకోరాదు ప్లీజ్. లేదు ఏ ఒప్పుకో మయ్యా, అసలు వద్దంటాడు. ప్లీజ్ నీ కాలు పట్టుకుంటా. ఒప్పుకో ప్లీజ్. నీతో చేరన్న పని కాదు పోనాడు. అప్పుడు ఈయన లవ్ స్టోరీ ఇలా ఉండే, ఇప్పుడు మేఘన గారితో ఇప్పుడు ప్రెజెంట్ ఎట్లా ఉండేది చూద్దాం. ఇంట్లో సిచ్యువేషన్స్ ఇంట్లో జరిగినప్పటి నుంచి సెట్కి వెళ్ళేదాకా. ఒకవేళ నేను, అరే నువ్వు అండు రాదురా, నువ్వు అండు. నేను ఇందు ఇందు ఇందేడి? ఓ కాళ్ళు సోఫాలు ఉన్నాయంటే తలకాయ బెడ్రూమ్లో ఉంటుంది. ఏ ఇందు షూటింగ్ టైం వచ్చిందని చెప్పానా? బేబీ ఒడ్డుకు వచ్చే ప్లీజ్. పండుకొని ఎవరా బేబీ తొక్కిన అనుకో, పేగులను బయటకు వస్తాయి. లేవు షూటింగ్ పోదాం. ఈ కీసు థర్డ్ ఫ్లోర్ లాంటిది ఆమె కీవా? ఆంటీ రా పోదాం షూటింగ్కి. పా నాకు కొబ్బరి బొండం కావాలి. కొబ్బరి బొండమ్మా? అప్పుడు అడగొద్దాం, మళ్ళీ ఆడనే ఉండే చెట్టు. ఈ కార్తీ చూస్తున్నావేంటి? బేబీ నేను అందుకే చెప్పిన, నీ హైట్ తట్టుకోలేక పైన టాప్ కూడా తీసిన, అయినా కూడా అయితలేదు. అందుకే మంచి లారీ కొనుక్కుంటే నేను ఎనకమాల కూర్చున్నా, నువ్వు తోలుతావు కదా. పోనీ తొందర పోనీ. ఓ ఏమైంది, ఏమైంది? ఫ్లైఓవర్ దాక్తుంది నాకు. లొకేషన్ వచ్చింది. టిఫిన్ చేసినా కదా ఇంట్లో, ప్యాకింగ్ చెప్పు. ఇప్పుడు సీన్ ఏంటి మేడం? మీ పిల్లి చచ్చిపోయింది, ఏడాలి. అంటే బస్సు దిగాలి, బస్సు దిగి వచ్చి బస్సు దిగి ఉరుకుతో వచ్చి ఏడాలి. యాక్షన్ పిన్ని పిన్ని. ఎందుకు పోయినా? పని పడలేక పోయింది. బాట్ బిబి నీకు రాదు యాక్టింగ్ నేర్పించాలా? ప్రతి చెప్పాలా నేను? ఒక్క చాన్స్. కూల్ రే, భయపడకు, వెళ్ళు. యాక్షన్ పిన్నే పిన్నే పిన్నే. దా ఇంటికి వైక. ఎందుకు బేబీ ఏం చక్క చేయని? అవును టైం 9 అయిపోయింది. దా కార్ది నెమ్మది నెమ్మది. సరిగా నా మాట, నేను లారీ కాకుండా ట్రాక్టర్ కొందాం. ఇరుకుంటే ఇరుకుంటే వస్తానే నాకు అయితే లేదు అసలు. ప్లీజ్ నువ్వు వస్తే మంచి కూర్చో. ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ ఇట్లుండేదానా అన్న? డ్యాన్స్ షోలు ఉన్నాయి కదా, డ్యాన్స్ షోలు రిహార్సల్స్లో అలా డ్యాన్స్ చేసేటప్పుడు ఇలా ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అది చూద్దాం.
your version. Can we just see 1 minute of yours? ఇట్లాంటి మనము అవాయిడ్ చేసి ఇప్పటి నుంచి ఒకసారి నిల్చోండి ఒక నిమిషం. నడు మీరిపోయింది మేడం ప్లీజ్. అది కాదండి, మనం రొమాంటిక్ సాంగ్స్ కి లిమిట్ అయిదాం. ఏమంటారు మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది కాబట్టి. ఫిజిక్స్ కూడా బాగుంటుంది. మీ ఇద్దరికి ఫీల్ మై లవ్ సాంగ్ అయితే బాగుంటుంది అని ప్లాన్ చేశాను. నీ ఫీల్ లవ్ లో నాకెందుకు? మై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకసారి మీరు. Excuse me. My assistant. Okay, sir, as it is, let's get started. Can we have some music? 3, 2, 1, go! Pardon, yes, please, madam. Now, let's do it. Ala, one step back. One step back, sir. One step front. Middle romantic. Bhayamaitun sir. ఇక్కడ ఇంద్రనీల్ గారు అండ్ మేఘ్న గారు ఉంటే టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ అండ్ ఇంటర్వ్యూ చేసేది నేను. ఇంద్రనీల్ గారు అండ్ మేఘ్న గారు రెడీ? అందరికి నమస్కారం. నాకు పెట్టవా, నాకు పెట్టవా. మనతో ఒక ప్రముఖ జంట, చాలా క్యూట్ లవ్లీ కపుల్ ఇంద్రనీల్ గారు అండ్ మేఘ్న గారు ఉన్నారు. దాంట్లో కాంపిటీషన్ లో గెలిచారు. అవునవును. సో కాలర్స్ ఉన్నారండి, కాలర్స్ తో మాట్లాడాలి. కాలర్స్ ప్యాకెట్లు కూడా ఉంటాయా? ఫోన్ కాలర్స్ ఉన్నారు. ఓకే రైట్. హలో, ఎరా చెప్పరా అవినాష్, ఏం సంగతులు? హలో హలో, నమస్కారం అండి. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ హాయ్. I'm a big fan of Indraneel garu. Chana, ye company fan ho? Chana, ye company fan ho? ఇంద్రనీల్ గారు, అసలు మీరు ఎలా అండి ఇంత హైట్ ఎలా మెయింటైన్ చేస్తుంటారు? అంటే అప్పుడు రోజు ఒక అరటి పని తింటుంటాం మేడం. అందుకు ఇంద్రనీల్ గారు మా ఆయనకు కూడా చెప్పరా ఒకసారి? మీ చుట్టాలందరికి చెప్పించుకో. ఏమండి మాట్లాడండి, హైట్ ఎలా ఉంటారండి? ఇంద్రనీల్ గారు నమస్కారం అండి, చెప్పండి. మొన్న మా అబ్బాయి 3rd floor లో ఆడుకుంటున్నాడండి. ఆడుకొని నడుచుకొని అలా మీ తల్లా గెలిపాడండి. అవునండి, నిజంగా ఈ హైట్ వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయ్యాయి? డైలీ గుమ్మం కొట్టుకున్నాడు, కొత్త గుమ్మం వేసాడు. ఓ నో. హలో హలో, ఎవరండి? నేనండి. బాగున్నారండి? బాగుంది. మీ పేరు చెప్పరా రే. ఇంద్రనీల్ గారు ఉన్నారా? లేరండి, వెళ్ళిపోయారు. ఓకే ఓకే, బాయ్ అండి. అయితే బాయ్. రియల్ కాలర్స్ కూడా ఉన్నారండి అడగడానికి. లలిత గారు చెప్పండి. మేఘ్న గారు, మీరు ఇంద్రనీల్ గారితో కాపురం చేస్తున్నారు కదా మీకు? అవును, కాపురం అనే కొత్త సీరియల్ చేస్తున్నా మేడం. కాపురం అని సీరియల్ కాదండి, మీ ఇద్దరు కలిసి ఉంటున్నారు కదా దాన్ని కాపురం అంటారు కదా. మీ ఇంట్లో ఏమైనా మీరు పైనుంచి సామాన్లు అలా తీయాలి అని అన్నా, లేకపోతే ఏమైనా పనులు చేయాలన్నా మీరు ఎలా చేస్తారు? ఏం లేదు మేడం, కింద మంచం కింద నేను అందిస్తా, పై అయితే అంటాడు అటువంటి మీద అంతే. సురేష్ గారు, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా మేఘ్న గారిని? మేఘ్న గారు చెప్పండి. సురేష్ గారు, మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ అండి. రేపు కాల్ చేయండి సార్, మళ్ళీ ఇదే టైం. థ్యాంక్ యూ సో మచ్. మీరు కలకాలం ఇలానే నవ్వుతూ ఉండాలని.
మా పటాస్కి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ని రోజుల తర్వాత సెలబ్రిటీస్ ని ఇంత ఎంజాయ్ చేయడం, హార్ట్ఫుల్లీ ఎంజాయ్ చేయడం మేము చూసాము. సో ఓవరాల్ గా పటాస్కి రావడం, ఈ రోస్టింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది? ఐల్ స్టార్ట్ విత్. అంటే జనరల్ గా సెలబ్రిటీస్ వస్తుంటే మాకు ఒక భయం ఉంటది, రిసీవ్ చేసుకున్న తర్వాత ఏమనుకుంటున్నారో ఇంకో భయం ఉంటది అయిపోయిన తర్వాత. అండ్ ఒకసారి టెలికాస్ట్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఎందుకు ఇలా అనిపించుకున్నాను, ఎందుకు వెళ్ళాను షోకి, ఇవన్నీ జరుగుతాయి. బట్ మీ ఇద్దరిని చూస్తుంటే ఎస్ వి ఆర్ ఎంటర్టైనింగ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అమేజింగ్ సెలబ్రిటీస్ అండ్ ఆ సాటిస్ఫాక్షన్ మాకు. ఈవెన్ అమితాబ్ బచ్చన్ కూడా ఆయన మీద ఆయన జోక్స్ వేసుకుని ఎంజాయ్ చేస్తాను, వీ లవ్ ఇట్, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్సెస్. నేను రిపీట్ లో ఆన్లైన్ లో, నేను టెలికాస్ట్ అయిపోయిన తర్వాత కూడా రిపీట్ లో బోల్డ్ అని సార్లు చూస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, దిస్ ఇస్ అన్ ఆన్సర్ ఫర్ ఆల్ ది క్రిటిక్స్. ఇప్పుడు మన మీద మనం నవ్వుకోకపోతే ఇట్ ఇస్ వేస్ట్ ఐ థింక్. మనం ఎదుటోల్ మీద నవ్వడం ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్. ఫస్ట్ యూ హావ్ టు లాఫ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఫెంటాస్టిక్. మళ్ళీ ఇంకొకసారి పిలిస్తే వస్తారా మా పటాస్కి? ఎన్నిసార్లు పిలిచినా వస్తారా?